ఓవైపు బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ లో భారత్ ఆడుతోంది ఆ తర్వాత న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది అది ముగిశాక ఆస్ట్రేలియా టూర్ కు వెళ్తుంది అక్కడ భారత జట్టు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది ఈ సిరీస్ కు సంబంధించి ఇప్పటి నుంచే హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ని ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారత్ ను ఈసారి కట్టడి చేయాలనే పట్టుదలతో ఉంది టీమిండియా ఒక్కపట్లా లేదని ఆసీస్ గడ్డ పైన విజయాలు సాధించిన చరిత్ర భారత్ కుందని భయపడుతోంది ఆస్ట్రేలియాలో గత రెండు పర్యటనల్లోనూ టీమిండియా పైచేయి సాధించి గెలిచింది అదే ఊపును కొనసాగించాలని అనుకుంటోంది ఆసీస్ గడ్డ పైన హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది ఇదే టైంలో కొందరు భారత ఆటగాళ్ల కోసం ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది అయితే అలర్ట్ గా ఉండాలంటూ ఆతిథ్య జట్టుకు ఆశీస్ మాజీలు వార్నింగ్ ఇస్తున్నారు తాజాగా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ కూడా హెచ్చరించాడు జస్ప్రీత్ బుమ్రా రిషబ్ పంత్ తో జాగ్రత్తగా ఉండాలన్నాడు ఆ ఇద్దరితో ఆసీస్ కు ముప్పు పంచి ఉందని అన్నాడు పంత్ బుమ్రా మ్యాచ్ అన్నాడు మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసే సత్తా ఇద్దరికి ఉంది తో ఆస్ట్రేలియాకు ఛాలెంజ్ తప్పదన్నాడు జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఫార్మాట్ ఏదైనా లేదంటున్నాడు వికెట్ల మోత మోగిస్తున్నాడు బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లోను రాణించాడు టీమిండియాకు అడ్వాంటేజ్ గా నిలిచాడు ఆస్ట్రేలియాలోను బుమ్రా కీలకం అవుతాడనే అంచనాలు ఉన్నాయి జస్ప్రీత్ ఫామ్ ను కొనసాగిస్తే ఆస్ట్రేలియా బ్యాటర్స్ కు టెన్షన్ తప్పదు ఆస్ట్రేలియా పై స్టార్ బౌలర్ కు మెరుగైన రికార్డు ఉంది ఇప్పటి వరకు తో ఏడు మ్యాచ్ లో బుమరా బరిలోకి దిగాడు ఈ ఏడు మ్యాచ్లు కంగారుల గడ్డపైనే ఆడాడు ముప్పై రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు ఎకానమీ రెండు పాయింట్ నాలుగు ఏడు మాత్రమే ఈ గణాంకాలే ఆస్ట్రేలియాను భయపెడుతున్నాయి ఆస్ట్రేలియాలో గత పర్యటనలో రిషబ్ పంత్ దంచి కొట్టాడు బ్యాట్ తో దమ్మ చూపించాడు పరుగుల వేటలో దూసుకుపోయాడు గట్సున్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు గబ్బాలో ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడాడు ఫియర్లెస్ క్రికెట్ తో కట్టిపడేశాడు కారు ప్రమాదం తర్వాత ఇటీవలే టెస్టుల్లోకి లోకి రీఎంట్రీ ఇచ్చాడు బంగ్లాదేశ్ తో సిరీస్ లో రాణించాడు సూపర్ సెంచరీ కూడా కొట్టాడు ఆస్ట్రేలియా పై పంత్ ఏడు మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు ఆరు వందల ఇరవై నాలుగు పరుగులు సాధించాడు యావరేజ్ ఏకంగా అరవై రెండు పాయింట్ నాలుగు సున్నా ఒక సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు ఈసారి కూడా భారీ అంచనాల మధ్య పంతు బరిలో దిగబోతున్నాడు భారత్ ఆస్ట్రేలియా మధ్య నవంబర్ లో ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కాబోతోంది ఈ సిరీస్ లో ఎలాగైనా గెలవాలని ఆస్ట్రేలియా ఆరాటపడుతోంది గత పరాజయాలను మరిచిపోయేలా విజయాలు సాధించాలనుకుంటోంది సొంత గడ్డపై మెరుపులు మెరిపించాలనుకుంటోంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టును ఓడించిన ఆత్మవిశ్వాసంతో కమిన్స్ ఉంది భారత జట్టు కూడా విన్నింగ్ ట్రాక్ పై దూసుకుపోతోంది దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హోరాహోరీ పోరు తప్పదనే అంచనాలు ఉన్నాయి అభిమానుల్లోనూ ఉత్కంఠ పెరిగిపోతోంది